వేసవిలో అందరూ ఎలా ఫ్యాన్ కిందకు వస్తారు? రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న వారంతా వైసీపీ ఫ్యాన్ కిందకే వస్తారని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు తెలిపారు. కావలి పట్టణం జవహర భారతి కళాశాల మైదానంలో గురువారం వాకింగ్ కు వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుపై స్పందించిన ఆయన, మా ఓటర్లు సామాన్యులని, వారంతా ఖచ్చితంగా మా జగనన్న ఫ్యాన్ కిందకే వస్తారని జోస్యం చెప్పారు. ముందుగా వాకర్స్తో, అభిమానులతో ఆయన ముచ్చటించారు. చాలా కాలం తర్వాత జేబీలో బీదా మస్తాన్రావు వాకింగ్ కు రావడంతో అక్కడి వారంతా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాదితో రామాయపట్నం నౌకయాన పోర్టు, ఎయిర్పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు పూర్తి చేసుకుని కావలి కనకపట్నం కావాలన్న కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉదయగిరి రోడ్డులో మినీ స్టేడియం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఆయన వెంట గాదంశెట్టి వేణు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారావు, పాదర్తి నాగరాజు, షేక్ చెన్నయ్య, జ్ఞానేష్, వెంకటేశ్వర్లు నాయుడు, గౌరవరం శ్రీనివాసులరెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ కావలి ప్రియమైన పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా అందజేసుకుంటూ ఈ శుభకృత నామ ఉగాది సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాల వాళ్ళ వాళ్ళ రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉందని ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి వాస్తవం మనందరికీ కూడా తెలుసు. అందులో కావలి పెద్దలు ఆశించినట్టుగా బ్రహ్మం గారు చెప్పినట్టుగా కనకపట్నం అవుతుందని మన అందరం కూడా ఆశించవచ్చు. దానికి తగ్గట్టుగానే చుట్టుపక్కల రామాయపట్నం, ఓడరేవు కానీ, అదేవిధంగా దగ్గర దగ్గర విమానాశ్రయం కానీ, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు మన జువలి దిగ్గిన దగ్గర ఫిషింగ్ హార్బర్ కానీ, ఎన్నో ప్రాజెక్టులు పైప్ లైన్ ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా తొందరగా అవి పూర్తి అయ్యి, గతంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారు. ఇక్కడ ఇక్కడ నడిచేటువంటి వాకింగ్ గ్రౌండ్ ఉంది మెయిన్ రోడ్డు పక్కన, ఇంజనీరింగ్ కాలేజ్ వాకింగ్ గ్రౌండ్కి మన ఇక్కడ నడిచేటువంటి వాకర్స్ కూడా చాలా వస్తువులు కావాలని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి కోరడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదు, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ స్టేడియం కూడా శాంక్షన్ అయింది. దాన్ని ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు ఇద్దరం కలిసి తొందరలో ఆ స్టేడియం పూర్తయ్యే విధంగా ఈ లోపల వాకర్స్ కానీ ఆట ఆడుకునే వాళ్ళందరికీ కూడా మినిమం వసతులు కలిగజేయడానికి దాన్ని ఇప్పటికే అదే అధికారులతో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని ఎంపీ నిధుల ద్వారా నా వంతుగా నేను అందజేస్తానని కూడా ఒక కావలి మాజీ శాసనసభ్యుడిగా కావలితో ఉన్నటువంటి అనుబంధంతో చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా నేను ఈరోజు పంపబడినందుకు ఈ ప్రాంత యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుల వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.